ఈరోజు చిన్న చేపలు తీసుకొచ్చాను, ఈ విధంగా కలిపాను, ఈ విధంగా పులుసు పోసి ఈ టైప్లో కూర చేశాను. అబ్బబ్బా ఏమి రుచిగా ఉంది. ముందుగా చేపలను తీసుకొని నీట్గా కడుక్కొని అందులో ఒక స్పూను సాల్ట్ వేసి తర్వాత కారం ఒక కప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అలా కలుపుకుని ఆ తర్వాత చింతపండు రసాన్ని అందులో పోసి కలిపి దీన్ని కాసేపు అలా ఊరబెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా మెంతులు ధనియాలు అలా కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు అవి తీసి రోట్లో వేసి మెత్తగా పొడి కొట్టుకొని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి దాంట్లో నూనె వేసి ఆవాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి కొద్దిగా ఎర్రగడ్డ ముక్కలు వేసి కాస్త అలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత కొన్ని టమోటాలు వేసి వీటిని కూడా వేగనిచ్చి ఈ టైపు వచ్చిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ పులుసుతో కూడా అందులో పోసి మూత పెట్టి కాస్త అలా ఉడకనిచ్చి ఈ విధంగా గుమగుమలాడేదాకా ఉడికిన తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత రోట్లో దంచిన మసాలా పొడి దాంట్లో వేసి మూత పెట్టి బాగా మాగనిచ్చి ఈ విధంగా వచ్చిన తర్వాత కాస్త అలా తిప్పుకునేసి కొత్తిమీర మీదకించి చల్లేసి ఇప్పుడు ఒక్కసారి చూస్తే అబ్బబ్బా ఏమి ఉంది. చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంది, గుమగుమలు ఆడుతుంది.